రాష్ట్రంలో బడ్జెట్ ఉత్తర్వులు కాగితాలకే పరిమితం అవుతున్నాయి. కోట్లు విడుదల చేస్తున్నప్పటికీ ఉత్తుత్తి ఉత్తర్వులు జారీ చేస్తున్నారు, కానీ సంబంధిత శాఖకు మాత్రం రూపాయి కూడా ఇవ్వటం లేదు. ఎన్నికల నేపథ్యంలో డబుల్ ఇళ్ల నిర్మాణాలకు 600 కోట్లు విడుదల చేస్తున్నట్టుగా జీవో జారీ చేసినా కాంట్రాక్టర్లకు మాత్రం రూపాయి రావటం లేదు. దీంతో కాంట్రాక్టర్లు చేతులెత్తేస్తున్నారు. అందుకే ప్రభుత్వ తీరు నోటితో ప్రశంసించి నసులతో వెక్కిరించినట్టుగా ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్రంలో డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలు దాదాపుగా ఆగిపోయాయి. 3 ఏళ్ల నుంచి నిర్మాణాలు ముందుకు సాగడం లేదు. 2వసారి అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పుడు అప్పుడు అంటూ లబ్ధిదారులను నిరాశలో పెడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 2.72 లక్షల డబుల్ ఇళ్లను నిర్మించేందుకు ప్రతిపాదించారు, కానీ 1.7 లక్షల ఇళ్లను మొదలుపెట్టేందుకు టెండర్లు పిలిచారు. నిర్మాణ వ్యయం ఎక్కువగా ఉండటం, ధరలు పెరగకపోవడంతో టెండర్లు దక్కించుకున్న కాంట్రాక్టర్లు పనులు మొదలుపెట్టలేదు. మొదలుపెట్టిన ప్రాంతాల్లో ఏళ్ల నుంచి నిర్మాణాలు చేస్తూనే ఉన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోనే 1 లక్ష ఇళ్ల నిర్మాణాలు మొదలుపెట్టినా అవి అసంపూర్తిగానే మిగిలిపోయాయి. గ్రేటర్ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో మంత్రి కేటీఆర్ లబ్ధిదారులకు ఇటీవల అందించిన 540 ఇళ్లలో కనీస సదుపాయాలు లేవు. రాష్ట్ర బడ్జెట్ లో డబుల్ ఇళ్లకు భారీగా నిధులిస్తున్నట్టు ప్రకటించుకున్నారు. ఏటేటా 1000 కోట్లు కేటాయించినట్టు చూపిస్తున్న నిధుల విడుదలలో మాత్రం మొండి చేయి చూపిస్తున్నారు. ఈ ఏడాది బడ్జెట్ లో గృహ నిర్మాణం కోసం 11,916 కోట్లను వెచ్చించనున్నట్టు పేర్కొన్నారు. గ్రేటర్ పరిధిలోనే 9,000 కోట్లు ఖర్చు చేస్తామని లెక్కల్లో చెప్పారు. 2019 ఆర్థిక సంవత్సరంలో కూడా 9,760 కోట్లు డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణాలకు ఇస్తామని 3 కోట్లు మంజూరు చేశారు. పలుమార్లు బీఆర్ఓలు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేసినా నిధులు మాత్రం శాఖ ఖాతాల్లో జమ చేయలేదు. అందుకే గ్రేటర్ పరిధిలో ఇళ్ల నిర్మాణం జరగడం లేదని విపక్షాలు మండిపడుతున్నాయి. బడ్జెట్ లో కేటాయింపుడే తప్ప నిధుల మంజూరు శూన్యమని ఎద్దేవా చేస్తున్నారు. ఏమో డబుల్ బెడ్రూమ్ కథ చెప్పి ఇటు హైదరాబాద్ లో ఎక్కడ ఇల్లు పంచినటువంటి దాఖలాలు లేవు, ప్రభుత్వ పరంగా కట్టినటువంటి ఇల్లు ఇచ్చినటువంటి దాఖలాలు ఇంకా పోలేదు అన్నటువంటి విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈసారి బడ్జెట్ లో గృహ నిర్మాణం కోసం అర్బన్ ప్రాంతాలకు 3,850 కోట్లు కేటాయించినా అందులో నుంచి నయా పైసా ఇవ్వలేదు. అర్బన్ ప్రాంతాల్లో ప్రధానంగా గ్రేటర్ పరిధిలో డబుల్ ఇళ్ల నిర్మాణానికి 600 కోట్లు విడుదల చేస్తున్నట్టు జీవో జారీ చేశారు, కానీ నిధులలేమి కారణంగా గృహ నిర్మాణ శాఖకు చేరలేదు. కానీ వరద బాధితుల సహాయం కోసం 550 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. అందులో పెద్ద ఎత్తున అవినీతి చోటు చేసుకుందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రజలను మభ్యపెట్టడానికి జీవోలు ఇస్తున్నారు, కానీ నిధులు విడుదల కావడం లేదు. అందుకే డబుల్ బెడ్రూమ్లకు నిధులివ్వని ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారని విపక్ష నేతలు జోస్యం చెబుతున్నారు. లక్ష ఇళ్లు కట్టి అందరికి ఇచ్చేస్తున్నామని ప్రచారం మాత్రం పోరావురికి సాగింది, నిర్మాణమే జరగలేదనేది ఇప్పటిదాకా కనబడుతుంది. ఇప్పటివరకు జరిగిన నిర్మాణానికి అవసరమైన బకాయిని కూడా వాళ్ళకి చెల్లించలేదు కాబట్టి ఎవరు కట్టడానికి సంసిద్ధం కాకుండా మధ్యలో నిలిపేశారని కాబట్టి ఇవాళ ప్రకటన చేస్తుంది తప్ప బడ్జెట్ రిలీజ్ చేయటం లేదు. అర్హులందరికీ డబుల్ ఇళ్ల హామీతో గ్రేటర్ ఎన్నికలను గెలిచిన గులాబీ పార్టీకి ఈ ఎన్నికల్లో అదే అంశం పెనుచిక్కులా తెచ్చిపెట్టడం ఖాయంగా కనిపిస్తోంది.